viaggio. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ శుభ శుక్రవారపు శుభాలు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవ జాతి కొరకు సిలువలో యజ్ఞమైనటువంటి ఈ దినాన్ని శుభ శుక్రవారంగా గుడ్ ఫ్రైడేగా పిలుస్తూ ఉన్నారు. ఆయన యజ్ఞం అవడం ద్వారా, యాగం అవడం ద్వారా ఏ శుభాలు మానవ జాతికి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడో ఆ సకల శుభాలు మనందరికీ కలగాలని కోరుకుంటూ ఈ దినాన మనం దైవవాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. మరొకసారి మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభములు కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కనులు మూయండి, దేవుని వైపు చూద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, పరిశుద్ధ రక్షకుడు అయిన యేసు క్రీస్తునాథ, మీరు సిలువలో యజ్ఞమై యాగమై మా కొరకు మీరు చూపినటువంటి ఆ మహా ప్రేమను తలపోసుకోవడానికి ఈ శుభ శుక్రవార దినాన్న మీ పాదాల దగ్గరకు వచ్చాము స్వామి. ఈ దినం నాతో మాట్లాడండి, నీ పిల్లలందరితోనూ మాట్లాడండి. నీ స్వరం మాకు వినిపించు నాయన, నీ ముఖ దర్శనం మాకు అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. యేసు పుణ్యనామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉదయాన్న ఆయనను సిలువకు అప్పగించారు. ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ ఆ భయంకరమైనటువంటి సిలువ వేదన అనుభవిస్తూ ఏదో ఒక నిమిషంలో, ఒక అరగంటలో, పావు గంటలో జరిగినటువంటి ఆ శ్రమ కాదు, ఇంచుమించు 6 గంటల సేపు సిలువలో ఆయన వేలాడుతూ భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తూ ఆ సిలువ యజ్ఞాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నటువంటి తరుణంలో, సిలువలో ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట, ఆ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఈ దినాన చాలా సంఘాల వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. దీన్ని 6వ మాట అని పండితులు చెబుతారు. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి. సమాప్తమైనది అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తే ఏం సమాప్తమైంది, దేన్ని సమాప్తం చేశాడు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని సిలువ యజ్ఞము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తం చేశారు. ఏం సమాప్తమైంది అంటే దేవుని చిత్తము సమాప్తమైంది. అసలు సిలువ ఎందుకు వేయబడాలి, సిలువలో ఆయన ఎందుకు నలగొట్టబడాలి, ఇలా ఎన్నో ప్రశ్నలు అందరికీ కలుగుతున్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ మాట, దేవుని యొక్క చిత్తము. ఏంటయ్యా దేవుని చిత్తం అంటే, మానవుని యొక్క పాపమునకు పరిహారం జరగాలి. ఆ పరిహార యజ్ఞము సమాప్తమైంది. అసలు యజ్ఞం దేనికి అంటే, తన నుండి వేరై దూరమైనటువంటి మానవులను తన దగ్గరకు సమకూర్చుకోవాలని దేవుడు తలంచాడు. సిలువ యజ్ఞము
ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు శుభ శుక్రవారం అయింది అని అంటే, పాడైపోయి దూరమైనటువంటి ప్రజలు దేవుని యొద్దకు రావడం జరిగింది. దేవుడు మనుషులను సృష్టించాడు తన పోలికలు తన స్వరూపంలో, తన ప్రేమను వారి మీద పంచాలని ఆయన సృజించాడు. కానీ మనుషులు ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆ మొదటి జంట అయినటువంటి ఆదాము హవ్వలు తిరుగుబాటు చేశారు. భారతీయ సనాతన వేద గ్రంథాలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయి. దేవుడు మనుషులను చేశాడు, అయితే ఆ మనుషులు దేవుడి మీద తిరుగుబాటు చేశారు అని బైబిల్ చెబుతున్నటువంటి మాటను పోలిన మాటలు, బైబిల్లో చెప్పబడినటువంటి మాటలకు వేద గ్రంథములలో చెప్పబడిన మాటలకు పోలికలు ఉన్నాయి. ఆ పోలికలలో ఒకటి నేను చదువుతున్నాను. శ్రీకృష్ణ యజుర్వేద తైత్రీయ సంహిత 2వ కాండ 2వ అనువాకము 1వ మంత్రాన్ని మనం చూస్తే, ప్రజాపతి ప్రజలను సృష్టించినాడు, ప్రజలు ప్రజాపతికి విముఖులైనారు అన్నాడు. దేవుడు మనుషులను చేశాడు, ఆ మనుషులు దేవునికి విముఖులయ్యారు. ప్రజాపతి అంటే ప్రజలను పుట్టించి ప్రజలను పరిపాలించేటువంటి వాడు ప్రజాపతి. ఆ ప్రజాపతి అయినటువంటి దేవుడు మనుషులను సృష్టించాడట, ఆ మనుషులేమో ఆయనకు విముఖులయ్యారట. బైబిల్లో చెప్పబడుతున్న సంగతి కూడా అదే. దేవుడు మనుషులను చేశాడు, మనుషులను దేవుడు చేస్తే ఆ మనుషులు దేవుని మీదే తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినటువంటి మనుషులను తన దగ్గరకు సమకూర్చుకోవాలని, తనతో సమాధానపరుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు ఇష్టపడ్డాడు. దేవునితో మనుషులు సమాధాన పడాలి, నిబంధన చేసుకోవాలి. ఏంటా నిబంధన ఎలా జరిగింది అంటే, కీర్తనల గ్రంథము 50వ కీర్తన 4వ చరణాన్ని మనం చూస్తే అక్కడ ఈ మాట ఉంది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలియర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. బలియర్పణ అనేది ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఆయనతో నిబంధన చేసుకోవడానికి. సృష్టికర్త అయినటువంటి దేవునితో మనుషులు నిబంధన చేసుకోవాలి. నిబంధన ఎందుకంటే సహవాసము కొరకు, కలిసి ఉండడం కొరకు. విముఖులై తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు ఇప్పుడు దేవునితో సమాధాన పడాలి, దేవునితో స్నేహభావం కలిగిన వారై ఉండాలి. అలాగయి ఉండాలి అంటే, అలా జరగాలి అంటే బలియర్పణ జరగాలి. ఆ బలియర్పణ ద్వారా దేవునితో మనసులు సమాధాన పడాలి. బలియర్పణ లేక యజ్ఞము లేక యాగము, ఇలా ఏది ఏ పేరున మనం పిలిచినా, ఒక జంతువుని, అది మేక కావచ్చు, గొర్రె కావచ్చు, ఎద్దు కావచ్చు, గుర్రం కావచ్చు, మరి ఏదైనా ఒక జంతువు కావచ్చు, ఆ జంతువుని, ఆ జంతువు యొక్క రక్తమును ఒలికించి దాని ప్రాణమును ఆ బలిపీఠం దగ్గర అర్పించాలి, రక్త ప్రోక్షణం చెయ్యాలి. ఈ రక్త ప్రోక్షణము అనేది పాప వినాశనము కొరకు, పాప పరిహారము కొరకు, పాప పరిహారము కొరకు యజ్ఞము చేయమని, బలి అర్పించమని దేవుడు ఏనాడో చెప్పాడు. అసలు మానవ జాతిలో ఎన్ని జాతుల మనుషులైతే ఉన్నారో, అన్ని జాతుల మానవులు కూడా ఈ బలి అర్పణ అనేది, బలియాగం అనేది చేస్తూ వచ్చారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఈ బలి అనే ఆచారము ఈ రోజున కొంతమంది దాన్ని నిరసిస్తూ, దాన్ని ఖండిస్తూ, బలి అనేది ఆటవికం, నాగరికత లేనటువంటి దినాల్లో, అడవి ప్రజలుగా ఉన్నటువంటి దినాలలో వచ్చిందే తప్ప, బలి అనేది నాగరికుల లక్షణం కాదు, జ్ఞానవంతులు చేసే పని కాదు అని కొంతమంది ఈ దినాల్లో మాట్లాడుతున్నారు.
ఒక అడుగు ముందుకేసి, అసలు వేదాలలో బలికర్మకాండలే లేవండి, వేదములలో బలియజ్ఞం అనేదే లేనే లేదు. వారు ఏం చేశారంటే ఆవు నెయ్యిని తీసుకుని వచ్చి కట్టెల మీద పోసి యజ్ఞం చేశారా తప్ప పశుహింస అనేది వేదములో లేదు అని చాలామంది భ్రమపడుతున్నారు. అది వాస్తవం కాదు. వాస్తవం ఏంటయ్యా అంటే యథార్థంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాస్తవం ఏంటంటే వేదములలో ఖచ్చితంగా బలికర్మకాండ అనేది ఉంది. వేదముల్లో ఈ మాటలు రాయబడ్డాయి. కృష్ణయజుర్వేద సంహిత 2వ ఖండ 4వ అనువాకము 11వ మంత్రాన్ని మనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఇంద్రుడు ఋతుని వధించినాడు. హతుడైన ఋతుడు 16 శరీరములు గలవాడైనాడు. ఇంద్రుని 16 పాశముల వంటి తన దేహముతో బంధించినాడు. ఇంద్రుడట ఋతుడు అనేటువంటి ఒక ఆయన్ని వధించాడట. హతుడైన ఋతుని తల నుండి గోవులు పుట్టినవి. ఆ విధంగా అవతరించిన గోవులు విశిష్ట దేహములు గలవి అవినవి. ఆ గోవుల వెనక ఒక ఎద్దు పైకి లేచినది. ఇంద్రుడు ఆ వృషభమును తన ఆత్మగా భావించి పూజించినాడు. ఈ వృషభమును బలి ఇచ్చినాడు. ఇందువలన పాప పాశబంధముల నుండి విముక్తుణ్ణగుదునని భావించినాడు. ఇంద్రుడు బలి ఇవ్వడం ఏంటండి? ఆ బలి ఇచ్చినటువంటి ఆ ఎద్దు ఏదైతే ఉందో అది తన సొంత ఆత్మగా భావించాడట. భావించినటువంటి ఆ ఎద్దును బలి ఇచ్చాడట. ఆ బలి ఇవ్వడం ద్వారా ఏమనిపించిందంటే ఆయనకు, ఇందువలన పాప పాశ బంధముల నుండి విముక్తుణ్ణగుదునని భావించినాడు. మరి బలికర్మకాండ లేదని అంటారేంటి? ఇదే కృష్ణ యజుర్వేద సంహిత 2వ ఖండ 1వ ప్రపాకము 1వ అనువాకము 7వ మంత్రము పేజీ నంబరు 169 తేట తెలుగు భాషలో ఉన్నటువంటి మాటలు. నేనేదో సొంత వ్యాఖ్యానం చేసేదేమీ లేదు. ఇక్కడ అక్కడ ఉన్నది ఉన్నట్టు నేను చదువుతున్నాను. ఈ లోకమున ప్రజాపతి ఒక్కడే ఉండెను. అతడు ప్రజలను పశువులను సృష్టించదలచినాడు. అట్లు తలంచిన వాడు తన ఉదరము నుండి వపను ఖండించి తీసినాడు. దానిని అగ్నిలో పడవేసినాడు. అందునుండి కొమ్మును లేని మేకలు ప్రభవించినవి. ఆ ప్రజాపతి తన రూపమైన ఆ మేకను దేవతలకు బలి ఇచ్చినాడు. తదుపరి అతడు సమర్థుడైనాడు. ప్రజలను పశువులను సృజించినాడు. ప్రజాపతి వపను తీసి అగ్నిలో వేశాడట. అగ్నిలో వేస్తే అందులో నుండి కొమ్ములు లేని మేక బయటకు వచ్చిందట. తన రూపమయ్యున్న ఆ మేకను దేవతలకు బలిచ్చాడట. ఏంటండి విషయం? ప్రజలను పశువులను కోరినటువంటి వాడు ఆ ప్రజాపతికి కొమ్ములు లేని మేకలను బలి చేయవలెను. బలికర్మకాండను గూర్చి బలి పాప పరిహారం కొరకే అర్పించారని ఇంత స్పష్టముగా వేదములలో వ్రాయబడితే అసలు వేదములలో బలికర్మకాండ లేదని ఎలా చెబుతారు? భారతీయ సనాతన వేద గ్రంథములు, వైదిక గ్రంథాలు చెబుతున్నాయి బలికర్మకాండ అనేది వేదములలో సుస్పష్టంగా వ్రాయబడింది. మానవుని పాప పరిహారము కొరకు యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞము రక్త ప్రోక్షణంతో కూడిందై ఉండాలి. రక్త ప్రోక్షణముతో కూడినటువంటి యజ్ఞయాగాలు చేశారు. బైబిల్లోనూ యజ్ఞాలు ఉన్నాయి. బైబిల్లోనూ బలికర్మకాండ ఉంది. వేదములలో బలికర్మకాండ ఉంది. ఇసాకును బలి ఇచ్చినటువంటి ఆ తరుణాన్ని గూర్చే ఇస్లాం సోదరులు కూడా వారు ఒక పండగను ఆ బలిగిని పేరు మీద బక్రీద్ అనేటువంటి ఒక పండగను చేస్తారని దాశరథి గారు ఈ వేద గ్రంథంలోనే ఆయన ఉద్ఘాటించారు.
నేను ఈరోజు ఒక మాట స్పష్టంగా చెబుతున్నాను, దేవుడు సృజించిన మనుషులు దేవుని నుండి దూరం అయినప్పుడు మరలా దేవునితో సమాధాన పరచబడడానికి, దేవునితో సఖ్యం కావడానికి ఒక వేదిక, ఒక దారి అనేది దొరికింది. ఆ దారి ఏంటంటే బలి కర్మకాండ. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా ప్రజలను అన్నాడు. దేవునితో ప్రజలు నిబంధన చేసుకోవాలంటే, దేవునితో ప్రజలు సమాధాన పడాలి అంటే బలి కర్మకాండ అనేది జరగాలి. అలా చేయమని దేవుడే చెప్పాడు. అందుకనే బైబిల్ గ్రంథములో, లేవియాకాండంలో, నిర్గమాకాండంలో ఇలా రకరకాల బలి కర్మకాండలు దేవుడు రాయించాడు. వేదములో రాయించాడు. అందరూ ప్రతి హిందూ సోదరుడు శ్రీరాముడు పేరు వినగానే అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తాడు. మరి ఆ శ్రీరాముని యొక్క జననము కొరకు, అసలు శ్రీరాముడు పుట్టడం కొరకు దశరథుడు గారు, దశరథ మహారాజు ఏం చేశారంటే పుత్రకామేష్టి యజ్ఞం చేశారట. పుత్రకామేష్టి యజ్ఞానికి ముందు ఏం చేశారు ఆయన అంటే అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి రెండు చేసిన తర్వాతే శ్రీరాముని జననం జరిగింది. మరి ఎలా జరిగింది? అసలు పశు హింస లేదా? అసలు పశువులు ప్రస్తావనే లేదా? అంటే రామాయణము బాలకాండ 14వ సర్గ 30వ మంత్రానికి అనువాదం చెప్పారు, తెలుగు అనువాదం. ఆ యూపములకు 300 పశువులు కట్టిపడినవి. అప్పుడు దశరథుని యుత్తమాశ్వము కూడా యూపస్తంభమునకు కట్టబడినది. దశరథుడు ఒక ఉత్తమమైనటువంటి అశ్వాన్ని సిద్ధం చేశాడు. దేని కొరకంటే అశ్వమేధ యాగం చేయడానికి. దాన్ని ఏం చేశారంటే యూపస్తంభానికి కట్టారు. దానితో పాటు అశ్వమేధ యాగం చేసేటప్పుడు కేవలం ఒక అశ్వం ఒకటే కాదు, దాంతో పాటు అట 300 పశువులు యూపస్తంభానికి కట్టబడ్డాయట. యజ్ఞం ప్రారంభించబడింది. ఆ యజ్ఞం ప్రారంభించబడినప్పుడు ఏం జరిగిందో చెబుతాడు 35వ మంత్రం ఆ శ్లోకంలో చూడండి. ఆ రాజును హోమకాలమును అతిక్రమింప యథాన్యాయముగా యథాశాస్త్రముగా తన పాపము నివారించుకొనుచు ఆ వప యొక్క వాసనను ఆఘ్రాణించను. అండి, ఆ జంతువు యొక్క వపను తీసుకొచ్చి ఆ పై మంత్రంలో అంటాడు 33లో, ఆ అశ్వము యొక్క వపను తీసుకుని వచ్చి శాస్త్రోక్తంగా అగ్నిలో వేయాలట. వేసినప్పుడు ఆ వపలో నుండి వచ్చేటువంటి వాసన ఆఘ్రాణించాడు. ఎందుకు ఆఘ్రాణించాడు అంటే తన పాపములు నివారించుకొనుచు. ఇంకా క్లియర్గా 31వ మంత్రం అండి, 31వ దశరథుని భార్యలు ఆ గుర్రమునకు ప్రదక్షిణముగాను అప్రదక్షిణముగాను తిరిగి దానిని సేవించి 3 బంగారు సూదులతో మిగులన ఆనందముతో గుర్రమునకు కత్తివాట్లు వేసిన. ఎక్కడ వధించాలో బంగారు సూదులతో మార్కులు పెట్టారట దశరథుని యొక్క భార్యలు. ఈ విధంగా ఆ గుర్రమును వధించి ఆ గుర్రము యొక్క అవయవములను అగ్నిలో వేసి కాల్చారు. అన్నీ జరిగించిన తర్వాత 55వ శ్లోకంలో అంటాడు, అంత రాజు మిగిల గొప్పదియు పాపముల భారద్రోలునదియు స్వర్గమునిచ్చునదియు రాజశ్రేష్ఠులకు ఆచరింప మిగుల కష్టమైన. రాజులకే కష్టమైనటువంటిదట ఈ యొక్క అశ్వమేధ యాగం. అలాంటి యాగమును గూర్చి అన్నాడు, పాపములను భారద్రోలినదియు స్వర్గమునిచ్చునదియు మిగుల గొప్పదియు అయినటువంటి యాగాన్ని వనర్చిన తర్వాత సంతుష్టాంతరంగుడాయను. హృదయంలో చాలా సంతోషం వచ్చేసింది. ఎందుకు సంతోషం వచ్చింది దశరథ మహారాజా? ఈ యజ్ఞం అయిపోయాక నీకు పిల్లలు పుట్టేశారనా? పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టలేదని కాదండి, పిల్లలు పుట్టక మునుపు తన పాపమునకు పరిహారం జరిగిందని సంతోషం కలిగింది, సంతృప్తి కలిగింది.
మరి యజ్ఞాలు లేవని చెప్తారేంటి? పురాణాల్లో ఎంత క్లియర్గా ఉంది ఏంటి, దశరథుడు మాత్రమే కాదు శ్రీరాముడు కూడా ఆయన అశ్వమేధ యాగం చేసి, ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు, అందరూ అశ్వమేధ యాగం చేసిన వారే, యజ్ఞం చేసిన వారే. ఈ యజ్ఞయాగాదులు అనేవి పాప పరిహారము కొరకు మహర్షులు చేశారు, మహారాజులు చేశారు. ఎందుకు చేశారయ్యా అంటే పాప పరిహారం జరగాలి. ఈ పాప పరిహారము కొరకు చేయబడుతున్న యజ్ఞాలు యాగాలు బైబిల్లో చెప్పబడినటువంటి బలి కర్మకాండలు ఇవన్నీ కూడా ఒకనాటికి జరగబోతున్న నిజమైనటువంటి యజ్ఞానికి సూచనగా సాదృశ్యంగా చేయబడినవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని యజ్ఞాలు ఎన్ని యాగాలు చేసినా పాపమునకు పరిహారము అనేది సమాప్తం అవలేదు, పాపాన్ని పూర్తిగా తీసివేయలేకపోయాయి. ఇవన్నీ ఛాయగా మాత్రమే చేయబడ్డాయి. ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేలుల ఛాయ గలది. ఆ మేలుల ఛాయ అంతటిని నిజస్వరూపమైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారంటే, ధర్మశాస్త్రములోను వేదములలోను అర్పించబడుతున్న ఆ బలుల ద్వారా దేవుని చిత్తం కంప్లీట్ అవ్వలేదు. పాపాన్ని పూర్తిగా తీసివేయలేకపోతే ఒక దారి అయితే ఏర్పడింది, నా పాపం పరిహరించబడుతుందనే తృప్తి వచ్చింది. ఆ తృప్తి ఎందుకు వచ్చింది అని అంటే ఛాయ ఒకటి దొరికింది కానీ నిజస్వరూపం ఇంకా దొరకలేదు. నిజస్వరూపం దొరకలేదు కనుక నిజస్వరూపమై ఉన్న యేసు వచ్చి యజ్ఞం జరిగించాడు. అక్కడ 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ వచనంలో అంటాడు, అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు. ఒకసారి పాపాలని క్షమాపణ అనేది దొరికేసిందనంటే, ఇంకా పాపానికి విమోచన అనేది దొరికేసిందంటే మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండదట. అలాగూ చేయగలిగిన ఎడల, ఎలాగూ చేయగలిగిన ఎడల 10వ అధ్యాయం 1వ వచనం, ధర్మశాస్త్రం రాబోవచ్చున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించుచు ఒక్కటే విధమగు బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరు. ప్రతిసారి బలి అర్పిస్తూనే ఉన్నారు, సంపూర్ణ సిద్ధి అనేది దొరకట్లేదు. ఒకవేళ అలా కానీ జరిగింది అని అనుకోండి, సంపూర్ణ సిద్ధి అనేది దొరికింది అని అనుకోండి, పాప పరిహారం అనేది దొరికింది అనుకోండి, మనస్సాక్షి ఇంకా పాప జ్ఞప్తి ఉండనే ఉండదు అన్నారు. ఈ జంతు బలుల ద్వారా దేవుని చిత్తము సమాప్తం కాలేదు, పరిపూర్ణం కాలేదు. ఒక దారి అదే దొరికింది, పాపానికి పరిహారము రక్త ప్రోక్షణం అనే దారి దొరికింది, ఒక ఛాయ దొరికింది. నిజస్వరూపముగా క్రీస్తు లోకానికి వచ్చాడు, మానవులందరి కొరకు సిలువ యజ్ఞము చేయబడ్డాడు. 9వ అధ్యాయం 14వ వచనం అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయ. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలిగినటువంటి రక్తము కలువరి సిలువలో మానవ జాతి కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి చిందించిన రక్తం. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలు అనుభవించిన ఆ శ్రమ, ఆ వేదన, ఇదంతా తండ్రి అయిన దేవుడు చూసి సంతృప్తి చెందాడట. ఎంత భయంకరమైనటువంటి వేదన ఆయన అనుభవించాడో అది తలపోసుకుంటే మన గుండె కరిగిపోతుంది. కొరడాలతో వీపంతా చీల్చబడింది, తలకు ముళ్ళ కిరీటం ధరించబడింది, 2 చేతులలో 2 కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, ప్రక్కలో బల్లెముతో పొడిచారు. ఇంత భయంకరమైనటువంటి శ్రమ, ఇంత భయంకరమైనటువంటి వేదన మండుటెండలో నిలువ కొయ్యిపై
యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి ఆ శ్రమను, ఆ బాధను, ఆ వేదనను చూసి తండ్రి అయిన దేవుడు సంతృప్తి చెందాడు. ఆయన వేదన నొందితే ఆయన సంతృప్తి చెందడం ఏంటి అంటే, మనుషులందరి పాపమును ఆయన భరించి, మనుషులందరి యొక్క శాపమును భరించి ఆ పాప పరిహారాన్ని ఆయన చెల్లించాడు. ఎంతమంది పాపం అయితే ఆయన భరించాడో ఆ పాపానికి పరిహారం చెల్లిపోయింది, అక్కడ సరిపోయింది. అక్కడ సిలువ కొయ్యపై యేసు ప్రభు వారు చేసినటువంటి యాగము ఏ జంతు బలి యాగంలోనూ, ఏ జంతు ఏ యొక్క పశు బలి యాగంలోనూ, ఏ పశువును వధించడంలోనూ జరగదు, అది మనకు దొరకదు. కాబట్టి సిలువలో యేసు ప్రభు వారు పొందినటువంటి శ్రమంతా తండ్రి అయిన దేవుడు న్యాయమైన తన కోపాన్ని యేసుక్రీస్తులో నెరవేర్చేశాడు. ఆ సిలువ యజ్ఞాన్ని నెరవేర్చిన యేసు తండ్రి అయిన దేవుని యొక్క సంతృప్తిని చూసి పాప పరిహారము కొరకైనటువంటి ఖరీదు, క్రయధనము చెల్లించబడడం చూసి పాపమునకు ప్రాయశ్చిత్తం దొరికింది. గనుక తండ్రి, ఇదిగో నీ చిత్తాన్ని నేను సమాప్తం చేశాను అని, సమాప్తమాయెను అని బిగ్గరగా ఆయన కేక పెట్టి తలవాల్చి ప్రాణం విడిచాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము నెరవేరింది, దేవుని చిత్తము సమాప్తమైంది. సిలువలు ఆయన నలగొట్టబడడం, ఆ నలగొట్టబడుట ద్వారా కార్చిన రక్తము, ఆ రక్తము ద్వారా కలిగినటువంటి ప్రతిఫలము ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. అందుకే ఇది గుడ్ ఫ్రైడే, అందుకే యేసుప్రభు వారు సిలువలు పలికిన మాట సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? గొర్రెలను మేకలను బలిగా అర్పించినంత కాలము దేవుని చిత్తం సమాప్తం అవ్వలేదు, పరిపూర్ణం కాలేదు. కానీ పరిశుద్ధమైన సిలువ రక్తం, పరిశుద్ధమైన యేసయ్య రక్తము చిందింపబడినప్పుడు దేవుని చిత్తం సమాప్తమైంది. ఈ రోజున ఆ పవిత్రమైన రక్తాన్ని ఆశ్రయించిన మనము ధన్యులమైనాము. ఈ గుడ్ ఫ్రైడే ద్వారా మనకు ఒక ధైర్యం దొరికింది. ఆ ధైర్యం ఏంటయ్యా అంటే, నిత్యుడగు దేవునితో సమాధానం దొరికింది. గొర్రెలను మేకలను అర్పించడం ద్వారా మనుషులకు కలగలేనటువంటి నెమ్మది, కలగలేని సంతోషం. దశరథుడు తాను చేసినటువంటి యజ్ఞాన్ని బట్టి స్తుతిపడ్డాడు ఆయన. కానీ ఈరోజున యేసునాథుని యజ్ఞము ద్వారా మనకు నిజమైనటువంటి తృప్తి దొరికింది, మన పాపములకు పరిహారం దొరికింది. ఈ గుడ్ ఫ్రైడే రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన మన కొరకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుందాం. ఆ మేలును అనుభవిస్తూ ఆయన్ను స్తుతిందాం, ఆయన్ని ఆరాధిందాం, ఆయన సన్నిధిలో మనల్ని మనంగా ఆయనకు అప్పజెప్పుకుందాం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందామండి, సిలువలో యేసయ్య ఆయనకు అప్పగించబడినటువంటి పని సమాప్తము చేసి, సమాప్తమైనదని చెప్పి గొప్ప శబ్దముతో తన ఆత్మను తండ్రికి అప్పజెప్పుకున్నాడు. ఈ రోజున మనకు కూడా ఒక సందేశం ఉంది. ఏంటయ్యా సందేశం అంటే, దేవుడు నిన్ను నన్ను రక్షించి లోకానికి పంపించాడు, మనకు అప్పగించినటువంటి పనిని మనము కూడా సమాప్తం చేయాలి. మధ్యలో విడిచిపెట్టొద్దు, మధ్యలో మానేయొద్దు, మధ్యలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతకొద్దు. దేవుని చిత్తాన్ని సమాప్తము చేసి మనం కూడా పౌల్లాగ చెప్దాం, నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఈ గుడ్ ఫ్రైడే ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి సందేశంలో ఒక ముఖ్యమైన సందేశం, నీకు అప్పగించిన పని నువ్వు సమాప్తం చేయాలి, నాకు అప్పగించిన పని నేను సమాప్తం చేయాలి. దేవుని చిత్తాన్ని సమాప్తము చేసి దేవుని ముందు ధైర్యంగా తలెత్తుకునే వాళ్ళం కావాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక, దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, సమాప్తమాయను అని చెప్పి సిలువలో ప్రభువా పలికావు, నీ ఆత్మను అప్పగించుకున్నావయ్యా. తండ్రి అయిన దేవా, మీ చిత్తాన్ని సిలువలో యేసయ్య సమాప్తం చేసినట్టు యువనాయన మా జీవితంలో కూడా నీ చిత్తాన్ని సమాప్తం చేసి ఈ లోకయాత్ర ముగించే ధన్యత మా అందరికీ దయచేయండి.
ఇతబడిన వాక్యమును ఫలింపచ్చి నూతన తీర్మానముతో నింపండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.